ఒక విధమైన దుష్ప్రచారం జనసేన పార్టీ మీద చేయాలనే ఉద్దేశంతో జరుగుతున్న వ్యవహారం. ఇంతవరకు ఒక ముమ్మిడివరం బాలకృష్ణని తప్పితే ఎవరిని ప్రకటించలా. కార్యకర్తలతో మాట్లాడడం అంటే మామూలుగా ఏ పార్టీలో అయినా ముఖ్య నాయకులతో పిలుస్తారు, వాళ్లతో సంభాషిస్తారు, వాళ్ల ద్వారా మెసేజ్ పంపిస్తారు. ఆ విధంగా కాకుండా మార్పు కోసం ఈ పార్టీ పెట్టాను, ఈ మార్పు ఇక్కడి నుంచో మొదలైంది. ఎక్కడైతే తన కష్టంతో పాలం పుంజుకొని గత 4 సంవత్సరాల నుంచి అభిమానులైతేనేమి, జనసేన కార్యకర్తలైతేనేమి, అనేక రకాలుగా వారికి సహకరిస్తా ఉన్నారో వాళ్ళతో ముఖాముఖిగా మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏదో తెలుసుకోవడానికి ఏర్పాటు చేయబోయింది ఈ జిల్లా సమీక్షలు. గత 2 రోజుల నుంచి జరుగుతున్న జిల్లా సమీక్షలు వచ్చిన వాళ్ళు కూడా చాలా సంతోషంగా అంటున్నారు, మాతో కూడా మా నాయకుడు మాట్లాడాడు. అది ముఖ్యం రాజకీయాల్లో. సామాన్య కార్యకర్త కూడా నాయకుడి మీద విశ్వాసం నమ్మకం కలగాలి, అప్పుడే ఏ పార్టీనా ముందుకు పోతుంది. ఇది కొత్త పార్టీ, ఈ మార్పు కోసం పెట్టిన పార్టీ, ఈ మార్పు ఇక్కడి నుంచి కూడా మొదలైంది. ఈ మార్పు కోసం చాలా మంది శ్రమ పడతా ఉన్నారు. నాయకులు వీళ్లే కాదు, కార్యకర్తలు కూడా వీళ్ళన్నీ వదులుకునేసి అధ్యక్షుడు ఏం చేస్తా ఉన్నారో దానికోసం బయలుదేరి వచ్చారు. వీళ్ళు ఏ స్వార్థం లేదు వీళ్ళ దగ్గర, కేవలం ఆయన అన్ని వదులుకొని వచ్చారు ఇక్కడికి, తన విలాసవంతమైన జీవితం వదులుకునేసి కోట్లాది రూపాయలు అర్జన చేసేది కూడా వదులుకొని సామాన్యుడి కోసం వచ్చి ఇంత ఉదయం నుంచి 10 గంటల నుంచి మొదలైతే రాత్రి 8 గంటల వరకు ఓపిక్గా వచ్చిన వాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచి సంకేతం. రాబోయే ఎన్నికల్లో ఈరోజు చెప్తున్నారు పాలకపక్షానికి ప్రతిపక్షానికి గుర్లు పట్టుకొచ్చింది. నిన్నటిదాకా జనసేన పార్టీ అంటే అదొక పార్టీ అన్నారు, ఇది ఎన్ని రోజులు ఉంటుంది అన్నారు. ఈరోజు ఏమంటా ఉన్నారు, మాతో అలయన్స్, మీతో అలయన్స్. అదేమి జరగదు. 175 స్థానాలకు మేము పోటీ చేయబోతున్నాం. ఇది మామూలుగా ఒక విధమైన దుష్ప్రచారం జనసేన పార్టీ మీద చేయాలనే ఉద్దేశంతో జరుగుతున్న వ్యవహారం. ఇంతవరకు ఒక ముమ్మిడివరం బాలకృష్ణని తప్పితే ఎవరిని ప్రకటించలా. కార్యకర్తలతో మాట్లాడడం అంటే మామూలుగా ఏ పార్టీలో అయినా. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.